हाय फ्रेंड्स अंदर की नमस्कार मेरु ना एक यूट्यूब चैनल इंका सब्सक्राइब चेसको पोते वेंटने ई वीडियो किंद सब्सक्राइब बटन उंटदि सो सब्सक्राइब चेसुकोंडि నేను ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోమోనే నేను ఎప్పుడైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయంగానే మీ యొక్క మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను నా యొక్క వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు టెక్నికల్గా ఏ క్వశ్చన్స్ ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను అలాగే టెక్కి సంబంధించి నేను వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేశాను సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఆ లింక్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఈ వీడియోలో నేను మనం ఇంట్లో కూర్చునే నెలకు 100,000 రూపాయలకు పైగా లీగల్గా ఎలా సంపాదించవచ్చు అనే విషయం దాని గురించి మీకు చెప్తాను ఇది చాలా లీగల్ జెన్యున్ ప్రాసెస్ ఇవన్నీ మనం అతి తక్కువ టైంలో మనం ఎక్కువ మనీ ఈజీగా సంపాదించవచ్చు నేను 100,000 అనే చెప్పాను కానీ దానికన్నా ఎక్కువ కూడా మీరు సంపాదించవచ్చు సో అది ఎలా అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను మరి ఇంక స్టార్ట్ చేద్దామా మరి మన ఫస్ట్ మెథడ్ ఏంటంటే యూట్యూబ్ అవునండి యూట్యూబ్ ద్వారా మనం మనీ సంపాదించవచ్చు మీరు వీడియోస్ చేసి అప్లోడ్ చేయగానే మీకు మనీ రావు యాడ్సెన్స్ అనే ఒక అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ ఉంది అది కూడా గూగుల్ వాళ్ళదే మీరు యాడ్సెన్స్లో సైన్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి దాన్ని లింక్ చేస్తే వాళ్ళు మీ యొక్క వీడియోస్ మీద అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేసుకుంటారు సో ఇలా అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే అవ్వడం వల్ల మీకు మనీ వస్తుంది మీకు నేను టాప్ యూట్యూబర్స్ వాళ్ళ సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు అనేది మీకు చూపిస్తాను చూడండి సో వీళ్ళందరూ టాప్ యూట్యూబర్స్ సో ఫస్ట్ అతను $12 మిలియన్ సంపాదిస్తున్నారు $12 మిలియన్ ఎంత అంటే ఇది కొంచెం దగ్గర దగ్గర 80 కోట్లు సంవత్సరానికి అతను 80 కోట్లు సంపాదిస్తున్నాడు సో ఈ విధంగా మనం యూట్యూబ్లో మనీ సంపాదించుకోవచ్చు మీరు వీడియోస్తోనే వీడియోస్ ఒక్కదానితోనే మనీ కాదు మీకు స్పాన్సర్షిప్స్ ద్వారా కూడా మీరు మనీ సంపాదించుకోవచ్చు అది ఎలా అంటే మీ యొక్క ఛానల్కి 5,000 కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే కనుక ఫేమ్బిట్ అనే ఒక వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్స్ ద్వారా మీరు స్పాన్సర్షిప్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు స్పాన్సర్షిప్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త కొత్త ఫోన్స్ ల్యాప్టాప్స్ గురించి రివ్యూస్ ఇస్తున్నారనుకోండి వాళ్ళని మీరు అప్రోచ్ అవుతే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని మీ యొక్క ప్రమోట్ చేస్తే వాళ్ళు మీకు మనీ ఇస్తారు ప్రమోట్ చేస్తున్నందుకు ఈ విధంగా మనం వీడియోస్ ద్వారా స్పాన్సర్షిప్స్ ద్వారా కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు మన సెకండ్ మెథడ్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అవును ఫ్రీలాన్సింగ్ వల్ల మనం మనీ సంపాదించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏదైనా స్కిల్స్ ఉన్నాయి వెబ్ డిజైనింగ్ చేయగలరు యాప్ డెవలప్మెంట్ చేయగలరు లేకపోతే మీరు డేటాని ఫాస్ట్గా ఎంటర్ చేయగలరు లేకపోతే మీరు లోగో డిజైన్ చేయగలరు ఇలా మీ యొక్క స్కిల్స్తో మీరు ఇంట్లో కూర్చునే మీకు నచ్చిన టైంలో మీరు వర్క్ చేసి మనీ సంపాదించుకోవచ్చు అది ఎలా అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా లీగల్ వీటి ద్వారా కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు చూడండి నేను ప్రాజెక్ట్స్ మీకు చూపిస్తున్నాను ఎంత రేట్లో ఉంటాయి ఏంటి అనేవి నేను మీకు కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్ చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి మీకు ఇదిగోండి దీనికి వెబ్సైట్ కావాలి వెబ్సైట్ చేసినందుకు తిన 7 లాక్స్ ఇస్తున్నారు మనకి ఇలా మీ యొక్క స్కిల్స్కి తగ్గట్టు మీరు ప్రాజెక్ట్స్ ఈ యొక్క వెబ్సైట్లో చూసుకోవచ్చు ఇదిగోండి డేటా ఎంటర్ చేసినందుకు తిన ఎంత మనీ ఇస్తున్నారు అలా మీకు ఏ మీ యొక్క స్కిల్స్కి తగ్గట్టు మీరు ప్రాజెక్ట్స్ ఎత్తుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఎంటర్ మీరు ఫాస్ట్గా ఎంటర్ చేయగలరు సో అయితే నేను ఇప్పుడు డేటా ఎంట్రీకి సంబంధించిన జాబ్స్ చూస్తున్నా చూడండి మీరు ఇదిగోండి డేటా ఎంట్రీ చేసినందుకు తిన మీకు 20,000 ఇస్తున్నాడు ఇలా మీ యొక్క స్కిల్స్కి తగ్గట్టు మీరు ప్రాజెక్ట్స్ ఎత్తుక్కొని ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు ఇదేంటంటే మీరు మీకు ఒక చోటకు వెళ్ళక్కల మీరు మీ ఇంట్లోనే కూర్చుని మీకు నచ్చిన టైంలో మీరు ప్రాజెక్ట్స్ చేయొచ్చు ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే freelancer.in అనేది ఇంకోటి ఏంటంటే అప్వర్క్ ఈ అప్వర్క్లో కూడా సేమ్ ఇదే అప్వర్క్ ఒకటే నెక్స్ట్ ట్రూ లాంచర్ కూడా ఇలాంటిదే దీంట్లో కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు ట్రూ లాంచర్ అప్వర్క్ ఫ్రీలాన్సర్ అండ్ ఫీవర్ ఇది కూడా మంచి వెబ్సైటే ఈ వెబ్సైట్లో కూడా మనం
సేమ్ ఇదే మన ప్రాజెక్ట్స్ అనేది మనం ఈజీగా చూసుకోవచ్చు. మన యొక్క స్కిల్స్ తగ్గట్టు మన ప్రాజెక్ట్స్ మనం ఈజీగా చేయొచ్చు, చేసి మనీ సంపాదించుకోవచ్చు. మీరు గ్రాఫిక్ డిజైన్లో ఎక్స్పర్ట్ అయితే, అంటే లోగో ఇటువంటి డిజైనింగ్స్లో మీరు ఎక్స్పర్ట్ అయితే, మీకు ఒక వెబ్సైట్ చెప్తా, ఈ వెబ్సైట్ చాలా మంచిది, మనకి ఎక్కువ పే చేస్తుంది. మీరు ఒక లోగో చేసినందుకు మీకు దగ్గర దగ్గర 20,000, 30,000, 40,000, 50,000 కూడా వస్తుంది ఈ వెబ్సైట్. సో ఈ యొక్క 5 వెబ్సైట్స్ ద్వారా మనం మనకి ఇంట్లో కూర్చుని మనకు మన యొక్క స్కిల్స్కి తగ్గట్టు మనం మనీ సంపాదించుకోవచ్చు. నేను వెబ్ డిజైనింగ్ గురించి, కోడింగ్తో ఎలా చేయాలి, కోడింగ్ లేకుండా కూడా మనం ప్రొఫెషనల్ లెవెల్లో వెబ్సైట్స్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలి అనేది నేను డీటెయిల్గా నేను వీడియోస్ సపరేట్గా చేస్తున్నాను. వెబ్ డిజైనింగ్ గురించి, అలాగే యాప్ డెవలప్మెంట్ గురించి, వీటి గురించి నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ విధంగా మనం సంపాదించుకోవచ్చు. మన నెక్స్ట్ మెథడ్ ఏంటంటే అఫిలియేటెడ్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం. మనకు తెలిసిన షాపింగ్ వెబ్సైట్స్ ఏంటి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, ఇవి చాలా పాపులర్ వెబ్సైట్స్. అయితే ఏంటంటే వీళ్ళు అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ అఫిలియేటెడ్ క్లిక్ చేస్తున్నాను. మనకి ప్రతి వెబ్సైట్కి, ప్రతి ఆన్లైన్ షాపింగ్కి అఫిలియేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు అమెజాన్ గురించి మీకు చూపిస్తున్నాను, అసలు అంటే ఏంటి అనే దాని గురించి మీకు చెప్తాను. ఇది అమెజాన్ అఫిలియేటెడ్ ప్రోగ్రామ్. దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను లాగిన్ అవుతున్నాను. సో ఈ అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక ఐఫోన్ కొంటున్నాడు అనుకోండి, ఏదో ఒకటి మీ ఫ్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఐఫోన్ 7 ప్లస్ కొంటున్నాడు అనుకోండి, మీరు ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ తనకు షేర్ చేస్తే, ఈ లింక్ ద్వారా తను కొనుక్కుంటే ఇది ఎంత కాస్ట్ అయితే అంత, ఇక ఇలా మీరు లింక్ షార్ట్కట్ చేయొచ్చు, దీన్ని కాపీ చేసి మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీ ఫ్రెండ్ ఒకవేళ ఈ లింక్ నుండి కొంటే కనుక ఇది కాస్ట్ ఎంత, 80,000 కదా, దీంట్లో 10% డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడుద్ది. ఇక్కడ చూడండి, మీరు లింక్ షేర్ చేస్తారు, చివరి లింక్ చివరిన మీ పేరు ఉంది. అంటే మీరు ఈ యొక్క ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇలా చేసినందుకు మీకు మనీ వస్తుంది. ఇలా మీ ఫ్రెండ్ ఈ ఫోన్ కొన్నాడు, ఈ ఫోన్ కొనగానే దీంట్లో 10% డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. 10% అంటే దగ్గర దగ్గర 10,000. మీరు ఏమైనా కష్టపడుతున్నారు లేదు, ఈజీగా మీరు మనీ సంపాదిస్తున్నారు. ఈ విధంగా పర్సంటేజ్ అని ఉంటుంది, 4-10 దాకా ఉంటుంది, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క పర్సంటేజ్ అని ఉంటుంది. సో మీరు దీని గురించి డీటెయిల్కి ఈ వెబ్సైట్లో ఉంటుంది. అలాగే అమెజాన్కే కాదు, ఫ్లిప్కార్ట్లో కూడా అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, స్నాప్డీల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా మనం కష్టపడకుండా మనం ఇంట్లో కూర్చునే మనీ సంపాదించు. ఇది చాలా లీగల్. ఈ డైరెక్ట్గా తిన కొనగానే డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మనీ పడిపోద్ది. ఇలా చాలామంది ఫోన్స్ కొంటూ ఉంటారు, ల్యాప్టాప్స్ కొంటూ ఉంటారు, అది చాలా కాస్ట్ ఉంటూ ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఏ ప్రొడక్ట్స్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక కంప్యూటర్ కొంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్బుక్ ప్రో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక్కొక్కటి చాలా రేట్ ఉంది, కిందకు వస్తే కనుక 150,000. సో ఈ ప్రోడక్ట్ కనుక మీ యొక్క లింక్తో తను కొంటే 10% అంటే ఆలోచించండి, 15,000 డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. మీరు ఏ కష్టపడకుండా ఏం చేయకుండా ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు. సో ఇలా అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు. ఈ టాప్ 3 మెథడ్స్ అండి ఇవి, ఇప్పుడు నేను చెప్పినవి. వీటి ద్వారా మనం తక్కువ సమయంలో ఎక్కువ మనీ ఈజీగా ఇంట్లో కూర్చునే సంపాదించుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళవలసిన లేదు, మీరు ఇంట్లో కూర్చునే మనీ సంపాదించుకోవచ్చు. ఊరికనే మనీ రావు, మీరు హార్డ్ వర్క్ చేయాలి. కష్టపడితేనే కానీ మనకు ఫలితం అనేది రానే రాదు. మీరు ఎంత కష్టపడతారో దానికి ఫలితం కూడా అంతే ఉంటుంది. మీరు స్కిల్స్ నేర్చుకోవాలంటే నేను వెబ్ డిజైనింగ్, యాప్ డెవలప్మెంట్ వీడియోస్ నేను చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. ఇలా అనే కాదు, ఇవనే కాదు, మీకు ఏదో ఒక స్కిల్ మీద చాలా స్ట్రాంగ్గా ఉండి ఆ స్కిల్ ద్వారా మీరు ప్రాజెక్ట్స్ని ఫైండ్అవుట్ చేసి ఆ ప్రాజెక్ట్స్తో మీరు మనీ సంపాదించుకోండి. ఇలా మీరు ఇంట్లో కూర్చునే మీ యొక్క ఫ్రీ టైమింగ్స్లో ఇలా ఈ పనులు చేస్తా మీరు మనీ సంపాదించుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ అనేది వీడియో కింద ఉంటుంది, మీకు 1 సెకండ్ టైం కూడా పట్టదు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఒక్క పైసా కూడా రాదు. మీరు వీడియోస్ చూస్తే కనుక నాకు ఏమైనా మనీ వస్తాయేమో, కానీ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసినంత మాత్రం నాకు ఒక్క పైసా కూడా రాదు. ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని, నాకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు బూస్ట్ చేసిన వాళ్ళు అవుతారు నన్ను. సో
ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. అలాగే మీరు తెలుసుకోవడమే కాదు, ఈ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.